తొమ్మిదేళ్లుగా పాదయాత్ర చేస్తున్నాం మీ అందరికీ తెలుసు. ఆ పాదయాత్ర చేసి ఇక్కడ ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజ్ కావాలి. ఈ ప్రాంతం అగ్రికల్చర్ గా చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఈ ప్రాంతం నీళ్ళు వచ్చేనే అంటే ఈ ప్రాంతానికి ఒక అగ్రికల్చర్ బీఎస్సీ డిగ్రీ కాలేజ్ కావాలి. ఎడ్యుకేషన్ గా ఏం కావాలి, పారిశ్రామికంగా ఏం కావాలి, ఐటీ పరంగా ఏం కావాలి, ఇవన్నీ తెలుసుకోవాలన్నప్పుడు నేను ఇంతలో మాట చెప్పిన ఐఎంఏ సీఓ ఇది నాగర్ కర్నూలు. నేను ఆ రోజు చెప్పిన ఈ రోజు చెప్తాను ఎప్పుడు చెప్తున్నా, నేను నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కాదు, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగర్ కర్నూలు ఒక సీఈఓ. అంటే ఈ ప్రాంతం బాగుండాలంటే అసలు ఈ ప్రాంతం గురించి తెలిస్తే ఈ ప్రాంతం ముందుకోవడానికి ఏం చర్యలు తీసుకోవాలి అనే దాని మీద పెద్ద పెద్ద కంపెనీలు ఒక సీఈఓని పెట్టుకుంటాయి. ఆ సీఈఓ ఏం చేస్తాడు, ఆ కంపెనీ ఎదుగుదలకు ప్రయత్నం చేస్తాడు. కానీ ఇక్కడ సీఈఓ ఈ ప్రాంతం ఎదుగుదలకు పనిచేస్తాడు. ఆ సీఈఓరు ఈ సీఈఓరు ఈ ప్రాంతం ఎదుగుదలకు చేయడానికి ఒక భౌగోళిక స్వరూపంతో ఈ పాదయాత్ర తీసుకున్నాం. ఇప్పటికి 430 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తయింది, యాత్ర మొత్తం కంప్లీట్ అయింది. 4 మండలాలు నిన్నటితో అయిపోయినాయి. ఒక నాగర్ కర్నూలు మండలం ఉంది, దాని యొక్క ఈరోజు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఆ షెడ్యూల్ వస్తే దాన్ని ఏ విధంగా చేయాలో ఎన్నికల నిబంధనలకు అనుకూలంగా ఆ మండలం కంప్లీట్ చేస్తాం. ప్రతి గ్రామానికి వెళ్ళినాం, ప్రతి గ్రామానికి గతంలో ఎమ్మెల్యే గ్రామాలకు వెళ్తే ఆ గ్రామం సరిహద్దుల్లో ఎమ్మెల్యే గ్రామం రావాలంటే చాలా భయంగా ఉండేది. ఇవాళ తాండాలకు వెళ్తే వాళ్ళ సాంప్రదాయంతో తీజ్ పండుగకి ఏవైతే మొలకలు ఎత్తుకొని మొలకలేసి ఆ మొలకలని మొలిపించి ఆ తీజ్ పండుగకి ఏదైతే సాంప్రదాయంగా తీసుకొస్తారో అలా తాండాలకు వెళ్ళినప్పుడు ఆ తీజ్ పండుగ ఎంత ప్రేమ గిరిజనులకు అంటే అట్లాంటి మొలకలను ఎత్తి నాకు వాళ్ళ సాంప్రదాయ దృష్టిలో ధరించి ఇలా నాకు స్వాగతం పలికారు. ఏ గ్రామానికి వెళ్ళినా బోనాలు బతుకమ్మ ముదిరాజులు వాళ్ళ సాంప్రదాయంలో వలలు యాదవ సోదరులు అదేవిధంగా దళిత బిడ్డలు ఏ కులములకి ఆ కులానికి నాయి బ్రాహ్మణులు కమ్మరి కుమ్మరి వడ్రంగి ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు వాళ్ళ సాంప్రదాయంలో నాకు స్వాగతం పలికారు. వాళ్ళకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. దీంట్లో ఏ గ్రామానికి వెళ్ళినా నాకు 2 సమస్యలు ఐడెంటిఫై అయినాయి. ఒక్కర గ్రామానికి సుమారు 500 మందికి పింఛన్ వస్తుంది, ఇంకో 5 మందికో 10 మందికో పింఛన్ రాలేదని, అందులో ఆధార్ కార్డులో ఏజ్ తప్పు ఉండడం, వాళ్ళ ఏజ్ ఒరిజినల్గా ఉండడం, సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి రాలేదని, ఊరికి 10 మంది 15 మంది పింఛన్లు, రెండవది గృహలక్ష్మి కింద నాకు ఇల్లు లేదు అని ఈ 2 ఫిర్యాదులు తప్ప వేరే ఫిర్యాదు నాకు రాలేదు.